హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ కాశ్మీర్ వేర్వేరు కాదని విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఫోరంలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలి అంటే కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని అన్నారు. అప్పటి వరకు ఈ అలజడి తప్పదని చెప్పారు. ఓఐసీ ప్రారంభ కార్యక్రమాల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఓటు హక్కు ఉందని, వాళ్ళు ఎవరినైనా ఎన్నుకోవచ్చని ఓ తీర్మానం పాస్ చేసింది. కానీ భారత్ మాత్రం ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా నడుచుకుంటోంది. కాశ్మీర్లో మళ్లీ అలజడికి కారణమవుతుంది. పాకిస్తాన్ కాశ్మీర్ను వేరు చేసి చూడలేం. అంతేకాదు, రెండు ప్రాంతాల విశ్వాసాలు సంస్కృతి ఒకటే. కాశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ ఎప్పుడూ అండగా ఉంటుంది అని ఈ కామెంట్స్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్ ఓడిపోయిందని అంగీకరించారు. సరైన విధంగా ఈ అంశాన్ని చర్చించలేకపోయామని అన్నారు. ఐక్యరాజ్య సమితిని చర్చించడమే ఎజెండాగా పెట్టుకుని ఉండాల్సిందని వెల్లడించారు. గతంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ లేవనెత్తడంతో భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆల్ఖైదా నాయకుడు ఒజామా బిన్ లాడెన్కు ఆతిథ్యమిచ్చిన దేశానికి, పొరుగున ఉన్న పార్లమెంటుపై దాడి చేసిన దేశానికి ఇప్పుడు ఐరాస సమావేశంలో నీతులు వల్లించే అర్హత లేదు అని పాకిస్తాన్కు కౌంటర్ ఇచ్చారు ఎస్ జైశంకర్. ప్రస్తుత మహమ్మారి వ్యాప్తి, వాతావరణ మార్పు, సంఘర్షణలు లేదా ఉగ్రవాదం వంటి కీలక సవాళ్లకు ప్రభావవంతమైన ప్రతిస్పందనపై ఐరాస విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని జైశంకర్ అన్నారు. చూశారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.